శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ ముందుగా నమస్కారము. మనము కళలో ఎలాంటి వస్తువులను చూస్తే మనకు శుభప్రదము, అదేవిధంగా ప్రొద్దున్నే లేవగానే మనము ఏ వస్తువులని ఎవరిని చూస్తే ఎలాంటి చిత్రపటాలను చూస్తే మనకు శుభం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ప్రొద్దున్నే లేవగానే వీలైనంత వరకు మన యొక్క కరములు అనగా మన చేతులను చూసుకోవాలి. ఈ విధంగా పొద్దున లేవగానే ఈ విధంగా చేతులను చూసుకున్నట్టయితే ఆ రోజు మొత్తం మనకు వీలైనంత వరకు ఎలాంటి సమస్యలు లేకుండా సామరస్యంగా ఉంటుంది. రెండవ విషయానికి వస్తే దేవతా చిత్రపటములు, ఒకవేళ మనం పడుకునే బెడ్రూమ్లో దేవతా అర్చనకు సంబంధించిన ఫోటోలు ఇవి పెట్టము కాబట్టి వీలైనంత వరకు ఏదైనా పుష్పములు అంటే ఒక ఎర్ర గులాబీ లాంటివి కానీ, లేదంటే కనుక ఏదన్నా మంచి చక్కని పూల మొక్కలకు సంబంధించిన ఫొటోస్ కానీ, ఏదన్నా నిండుగా ఉన్నటువంటి పూల మొక్కలు కానీ ఏవైనా ఉంటే కనుక మన బెడ్రూమ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా సూర్యకిరణాలకు సంబంధించినటువంటి ఒక ఫోటోను కనుక మనం బెడ్రూమ్లో పెట్టుకున్నట్టయితే ప్రొద్దున్నే లేవగానే వీలైనంత వరకు వాటిని కనుక చూస్తే మనకు అంతా ఆ రోజు మొత్తం శుభమే జరుగుతుంది. వీలైనంత వరకు దేవుడికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఎలాగైనా మనము పూజామందిరంలోనే పెడతాము, బెడ్రూమ్లో ఎలాగో పెట్టుకోలేము కాబట్టి వీలైనంత వరకు సూర్యకిరణాలకు సంబంధించినటువంటి ఒక ఫోటో, లేదంటే కనుక చక్కని పుష్పాలకు సంబంధించినటువంటి ఒక ఫోటో కనుక బెడ్రూమ్లో పెట్టుకొని ప్రొద్దున్నే లేవగానే వాటిని కనుక చూసినట్టయితే ఆ రోజు మొత్తం ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభప్రదంగా ఆ రోజు మొత్తం గడుస్తుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మీ యొక్క చేతులు, లేదంటే కనుక ఇంతకుముందు చెప్పినటువంటి చిత్రపటాలను కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఆ రోజు మొత్తం మీకు శుభమే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.